మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ తూప్రాండి ఎస్పీ కిరణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో గల రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేయడం జరిగిందని, పోలీస్ స్టేషన్ పరిసరాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇదే విధంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మెలగాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు అధికారుల పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట రామాయంపేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి, నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. రొటీన్ ఇన్స్పెక్షన్ లో భాగంగా నిజాంపేట పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ పోలీస్ స్టేషన్ డాక్యుమెంట్స్ అంటే రికార్డ్స్, ఫైల్స్, అదర్ ఫంక్షనల్ వర్టికల్ సంబంధించినవన్నీ వెరిఫై చేస్తే అన్నీ చాలా బాగున్నాయి. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగుంది అని ఏదైతే పారామీటర్స్ అనేటివి ఇప్పుడు లేటెస్ట్గా డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయాల్సినవి ఉన్నాయో అవన్నీ చాలా బాగా నీట్గా చేయడం జరిగింది. ఇదే స్పిరిట్ అందరూ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఫాలో అవుతే పొజిషన్ బాగుంటుంది. పిటిషనర్స్ కూడా అందరూ మంచి బిహేవ్ చేయాలని చెప్పి, క్విక్గా రెస్పాండ్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి వాటిలో కూడా ఇక్కడ ఎలాంటి కంప్లైంట్స్ లేవు. దే ఆర్ రెస్పాండింగ్ వెరీ క్విక్. నా డయల్ 100లో కూడా వెరీ క్విక్గా స్పాంటేనియస్గా రెస్పాండ్ అవుతున్నారు. దేర్ ఆర్ నో కంప్లైంట్స్. పోలీస్ స్టేషన్ ఫంక్షన్ అనేది చాలా బాగుంది.